అప్పుడే చేసేదాన్ని, పదేళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. కొన్ని డబ్బుల కోసం అయితే కూడా పదేళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు నా అకౌంట్లో కూడా 100 రూపీస్ ఉంటాయండి. అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ రాష్ట్రానికి ఎప్పటి నుంచి ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలు, అబ్బాయి బయటకు వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేశాను. ఆ వర్డ్ వాడాలంటే 15 కుక్కలు అండి, ఒక కుక్క తర్వాత ఒక కుక్క 15 కుక్కలు తీసుకొచ్చాడు. అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేశాను అంత చేశాను. లావణ్య, ఒకటి రాజశరణ్కి ఎప్పటి నుంచి ఈ కోయాక్ట్రెస్తో కానీ లేకపోతే బయట అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది? ఈ మధ్య కాలంలోనే మీరు గమనించారా? లేకపోతే జరిగాక నా లైఫ్ రోడ్డు పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు. లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి. అంటే ఇయర్ 2017-18 అనుకుంటా. అప్పుడే మాకు ఆల్మోస్ట్ 7 ఏళ్ల ముందే ఒక రిలేషన్ను మీరు చూసినప్పుడు ఒక భార్యగా మీరు అప్పుడే ఖండించాలి, లేకపోతే ఆయనను వదిలేయడమో చేసి ఉండాలి. కానీ మీరు భర్త అంత తప్పుడు పనులు చేస్తున్నా కూడా, ఒక ఎఫ్ఐఆర్ తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్, ఇంకొక హీరోయిన్తో అలా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్స్ ఉన్నా కూడా మీరు ఎందుకు రాస్తారని భరిస్తూ వచ్చారు? నేను మిస్టేక్ చేశానండి, నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్కి ఇష్టం లేదు. సరే, ఈ రోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను, ఇంకా వెళ్ళకూడదు అన్న దాని ఎవరెవరితో అఫేర్ ఉంది. కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు. ఏదైతే మే 11th నుంచి 10th నుంచి 12th వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు. దానికి మాల్ని మరొక కమెంట్ చేసింది, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని, మేము షూటింగ్ చేస్తున్నాను అని. మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్స్ మీరు మీడియాలో రిలీజ్ చేశారు, దానికి మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఒక్క రోజు కాదండి, 1 ఇయర్ నుంచి ఉన్నాయి నా దగ్గర. కానీ అవన్నీ ఫేక్ అని ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగచ్చు కదా. లావణ్య, మెయిన్ గా మీరు చాలా మంది హీరోయిన్లతో అతనికి ఎఫ్ఐఆర్ ఉంది అంటున్నారు, ఎవరెవరితో మీరు చూసారు, ఎవరెవరు ఏం చెప్తే ఏం చెప్పారు? నాకు కన్ఫర్మేషన్ ఉంది చెప్పిన పేర్లు అండి. కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారు చెప్పారు కదా. దాని మళ్ళీ ఫోన్ మేడం, లావణ్య గారు మాల్వి చెప్పండి. లావణ్య గారు, మాల్వి మల్హోత్రా మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారో అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారా? చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే చాటి ఆర్డర్ అయితే తెలిసి అయితే రాకూడదు కదా. ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర, లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్నండి. మీరు ఎవరెవరు పేర్లు చెప్పదలుచుకున్నారు చెప్పండి. లవర్ రెడీ అని చెప్పానండి, అండ్ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని, షీ స్టాప్. ఒక 6 మంత్స్ 1 ఇయర్ మాట్లాడుకున్నట్టున్నారు, అండ్ దెన్ షీ స్టాప్. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో హీరోయిన్, అండ్ సినిమా పేర్లు వదిలేండి, పేర్లు అదే పేర్లు గుర్తురాట్లేదు. సరే, ఇప్పుడు మీరు వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టాప్ అయ్యారు? వాళ్ళందరూ స్టాప్ అయ్యారు. అండ్ షీ ఈస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది, ఆ రెండు జరిగే చంపుతాను అని కూడా అనింది. నాకు మూడోది అదే, నాకు భయం వేసి వస్తున్నానండి, నాకు నిజంగా హెల్ప్ లేదు. అసలు రాజ్ క్యారెక్టర్ ఏంటి? కేవలం తనతో నటించే సినిమాల్లో ఉండే హీరోయిన్స్ తో మాత్రమే ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తాడా? అండ్ ఇప్పుడు మొన్న మే 11th లేరు అని చెప్పారు. రాజ్ కుమార్ అండ్ మాల్వి ఎక్కడ? అది చెన్నై హోటల్లో, హోటల్ గ్రీన్ పార్క్. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 ఇయర్ నుంచి కో యాక్ట్రెస్ తో డిన్నర్ చేయకూడదు అంటే మరి అదే మాల్విని చెప్పమనండి. మీ డిన్నర్ కి నా కోసం రాస్తారు, ఒక్కొక్క టికెట్ 15,000 పెట్టుకొని, అంటే పొద్దున 15,000 పెట్టుకొని టికెట్ వెళ్తాడు, ఆ రోజు హోటల్ 15,000, మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. అంటే ఒక రోజు రాస్తారు 70,000 మాల్కి మల్హోత్రాకి ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు. 15 కుక్కలతో నేను ఉండి నేను 20,000 అడుగుతుంటే డబ్బులు ఇవ్వను, అందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు. నేను ఇంకేం బతకాలి? ఇప్పటి వరకు రాస్తారు నటించిన సినిమాలు ఆ హీరోయిన్స్ తో మాత్రమే ఎఫ్ఐఆర్ గురించి చెప్పాను. అంటే రాజ్ క్యారెక్టర్ ఏంటి? కేవలం సినిమాల్లో నటిస్తున్న ఆ హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడా, లేకపోతే తనతో నటించని వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రాజ్ క్యారెక్టర్? బయట వరల్డ్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. నేను చూసినంత వరకు, తన మొబైల్ చూసినంత వరకు, తన బిహేవియర్ చూసినంత వరకు తెలిసిన దాంట్లోనే నేను చెప్పగలను.
కానీ ఇదే విషయం పైన రాజస్థాన్ కూడా స్పందించాడు. మేము కోయాక్ట్రెస్ ఒక హీరో హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా ప్లేసెస్ లో ఉంటది, చాలా క్లోజ్ గా తిరగాల్సి ఉంటది అని చెప్తా ఉన్నారు. 10 మంది అమ్మాయిల పేర్లు చెప్పట్లేదు కదండి, నలుగురు పేర్లు చెప్తున్నాను కన్ఫర్మ్ అంటే దే హావ్ ద రిలేషన్ అని చెప్తున్నారు. మాల్వి మల్హోత్రాకి ఏమన్నా ఈయన ఎకనామికల్ సపోర్ట్ ఏమన్నా ఉందా, ఏమన్నా డబ్బులు పంపించడం కానీ అట్లా ఏమన్నా? ఏమంటే 4 ఏళ్ల నుంచి మాకు ఇంటికి ఒక రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు సొంత ఇల్లు అవ్వడంతో అట్లీస్ట్ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సొంత ఇల్లు కూడా నేను అడిగి అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని, అంటే 7 హౌసెస్ మారామండి. ఓన్ హౌస్ ఉంటే బాగుంటుంది అని నా కళ అది. దాని తర్వాత మరొక రూపాయి లేదు మరి. ఇప్పుడు మీ తమ్ముడు డబ్బులు అడగడం కూడా దానికోసమే? అవును, అదే 10 డేస్ ఎగో రాజకీయ నాకు ఫోన్ చేసి డైరెక్ట్ గా ఐమ్ డన్ విత్ యూ అని చెప్పారు. ఐమ్ బ్లాకింగ్ యూ, ఐమ్ డన్ విత్ యూ అని. 2 మంత్స్ లో వస్తానని అన్నవాడివి బ్లాక్ ఏంటి అని అడుగుతుంటూ, ఇప్పుడు ఏం కావాలన్నా నీకు మీ తమ్ముడితో ఫోన్ చేయించు అని అతనే అన్నాడు. మా తమ్ముడు కాల్ చేస్తే రాజకీయ ఒకటే చెప్తున్నాడు, 2017 నుంచి మీ నుంచి దూరం అయ్యానని చెప్తున్నాడా, లేకపోతే మీరు ఈ మధ్యలో దూరం అయ్యాడా? ఇవ్వండి, 2017 తన ఎప్పుడైతే అఫేర్స్ అన్నది స్టార్ట్ చేశాడో మనసు ఇంకా నాది చచ్చిపోతుంది కదా, బట్ బాధ్యతలు నేను వదలలేదు. గొడవలు అవుతున్నా ఉన్నాము అంతే, దూరం అంటే ఇంకేం దూరం అండి. మీరు చెప్పినట్టు 3rd మంత్ నుంచే తెలుసు, అండ్ 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి వినాయక చవితికి అలాగే కూర్చుంటాము. ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఏమండి, హర్యానాతో మాట్లాడేవాడు, హర్యానా గ్లోరీ, ఆమెతో 1 డే షూటింగ్ జరిగింది, ఎక్కువ పరిచయం కూడా కాదు. మరి వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు, బట్ ఆ టైంలో నేను నాకు అప్పుడే డీజేయింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, నేను డీజేయింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను గోవా 3 మంత్స్ కోర్స్కి. సో నేను వెళ్ళిన 1 మంత్కే హర్యానాతో ఇక్కడ ఇతను స్టార్ట్ చేశాడు. సో రాజారావు నాకు కాల్ చేసి, నీకు ఎందుకు ఇప్పుడు లైఫ్లో ఇది చూసుకోవాలి, నీకు హస్బెండ్ ఉన్నాడు అతను చూసుకుంటే నీకు సరిపోదా, ఇఫ్ యు డోంట్ కమ్ నౌ నీసం చేజారిపోతావు అని అంటే, అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చాను మళ్ళీ నేను. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రాజ్ తరుణ్ అంటే నిన్న మాట్లాడిన దాంతో కానీ గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు నేను పెళ్లి అనేది చేసుకోను, పెళ్లి అనేది నా జీవితంలో ఉండదని చెప్తున్నాడు. మీరు లవ్లో ఉన్నప్పుడు కానీ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ పెళ్లి అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదని చెప్తున్నాడు, అది వాస్తవమా? ఏమండి, నేను అతనికి యాంటీగా రియాక్ట్ అయ్యడం స్టార్ట్ చేసిన తర్వాత 2017 వీడియోస్ నుంచి పెళ్లి చూద్దాము ఇప్పుడే కాదు, పెళ్లి చూద్దాం ఇప్పుడే కాదు, దాని ముందు వరకు నాకు 27 వచ్చాక నేను చేసుకుంటాను, అమ్మాయి ఉంది విజయవాడకి సంబంధించిన అమ్మాయి అని చెప్పడం జరిగింది. అవి యూట్యూబ్ లో కూడా ఉన్నాయి వీడియోస్. మీరు చెప్పిన ప్రకారం ఆయన ఇంత మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకు ఆయన కావాలనుకుంటున్నారు చెప్పండి. ఇష్టం అండి నాకు, నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను, అండ్ లేదు నాకు ఇంకో హోప్ లేదు నాకు లైఫ్. ఇప్పుడు రాస్తారు మీ మీద. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.